హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరస్ వరల్డ్. నేనైతే ఈరోజు మట్టి పాత్రలో చికెన్ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ముందుగా ఒక కేజీ చికెన్ను తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఉప్పు వేసి కడగడం వల్ల చికెన్ నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. చికెన్ వండడానికి కావాల్సిన పదార్థాలు 5 పచ్చిమిర్చీలు, 4 పెద్ద సైజు ఆనియన్లను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 అనాస పూలు, సాజీరను తీసుకోవాలి. గుప్పెడు పుదీనా ఆకులు, 1 చిన్న కట్ట సైజు కొత్తిమీరను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్రలో కొద్దిగా ఆయిల్ పోసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసుకుంటే చికెన్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చిలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలను కొద్దిగా వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పుదీనా ఆకులను ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు, ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆయిల్లో పచ్చివసన పోయే వరకు వేయించి పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ను మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మా పాప వచ్చిందండి మధ్యలో హెల్ప్ చేయడానికి. నాకు కొబ్బరి పొడిని తురుముకోవాలి. కొబ్బరి పొడి ఆయిల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీరు కారం కనుక ఎక్కువ తిన్నట్లయితే ఇంకో 2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. ఇలా కారంను ఉప్పు వేసి కలుపుకున్నాక అందులో 300 ml వాటర్ను తీసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా మరిగినాక అందులో 1 స్పూన్ ధనియా పొడి వేసి కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. మన కమ్మని చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.